మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విస్తృతంగా పర్యటించారు. కొనసాగుతున్న అనేక పనులపై మున్సిపల్ కమిషనర్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పనులు ఆలస్యం పట్ల మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. పనుల్లో అలస్వత్వం ప్రదర్శిస్తే తగు చర్యలకు బాధ్యులు కావాల్సి వస్తుందని సున్నితంగా హెచ్చరించారు. కొనసాగుతున్న ఆయా పనులపై ఆయా కాంట్రాక్టర్లు సంబంధిత అధికారుల నుండి పనుల నివేదికలు కోరాలని సూచించారు. సకాలంలో పూర్తి చేయకపోతే చర్యలు తీసుకోవాలన్నారు. ఖమ్మం నగరంలోని ఎన్ఎస్పి క్యాంపులో వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ ప్రాంగణంలో 23 లక్షలతో నిర్మిస్తున్న వీధి వ్యాపారుల దుకాణ సముదాయాల నిర్మాణ పనులను మంత్రి అజయ్ పరిశీలించారు. 15 కల్లా పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్ అనురాగ్ జయంత్ను ఆదేశించారు. గట్టయ్య సెంటర్లో నిర్మిస్తున్న మున్సిపల్ కార్పొరేషన్ భవనంను సందర్శించారు. పనుల జాప్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పనుల ఆలస్యానికి కారణాలు చెబితే సరిపోదని నాకు పని కావాలన్నారు. ఎట్టి పరిస్థితులలో దసరా నాటికి పూర్తి చేసి వాడుకలోకి తీసుకురావాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. నగరంలోని ఖానాపురం చెరువును మంత్రి పరిశీలించారు. ఖమ్మంకు ఎంతో ప్రఖ్యాతిగాంచిన ఈ చెరువును అభివృద్ధి చేయాలన్నారు. చెరువుకు చుట్టూ విశాలమైన బండ్ నిర్మించి ఒకవైపు ఫెన్సింగ్, మరోవైపు మొక్కలు, గ్రీనరీ, లైటింగ్, అప్రోచ్ రోడ్డు ఏర్పాటు చేయాలని ఇరిగేషన్ మున్సిపల్ శాఖల అధికారులకు సూచించారు. అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ కమిషనర్కు సూచించారు. డివిజన్ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు వాకింగ్, యోగా, చిన్నపిల్లలు ఆడుకోవడానికి పార్కుల ఉపయోగపడుతుందన్నారు. ఆయా పనులు తక్షణమే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. బల్లెపల్లి 3వ డివిజన్లో గ్రేవీ యార్డును సందర్శించారు. వైకుంఠ ధామంలో చేపట్టిన పనులను పరిశీలించారు. వెయిటింగ్ రూమ్, టాయిలెట్స్, ఇతర నిర్మాణ పనులను పరిశీలించారు. అసంతృప్తిగా ఉన్న పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. మొత్తం మొక్కలు నాటాలని పేర్కొన్నారు. వైకుంఠ ధామం వరకు సీసీ రోడ్డును ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా లోపల భౌతిక కాయాన్ని మోయకుండా వాహనం వెళ్లే విధంగా సీసీ రోడ్డును ఏర్పాటు చేయాలని సూచన. రోడ్ ఎంక్రోచ్ రోడ్ ఎంక్రోచ్.